పరిస్థితి ఇక మరో అంశానికి సంబంధించి వెలుగు దిన పత్రికను చూసుకుందాం వెలుగు పత్రికకు సంబంధించి ఇలా ఇవాళ ఇది వెలుగు దినపత్రిక ప్రభుత్వానికి ఖచ్చితంగా కడిగేసే ముత్యం లెక్క రాస్తుంది కానీ ఇవాళ ఈ యొక్క యాడ్ దేనికి సంబంధించింది అనేది కూడా చెప్పాలి ఈ యాడ్ దేనికి సంబంధించింది కూడా చెప్పాలి ఆ ప్రతిమ హాస్పిటల్ నేను ఏమనుకున్నా అంటే నిన్న నాకు నాకు తెలియదని చెప్పిన కదా ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఎన్హెచ్ఎస్ హెచ్ఎస్ వన్ సిక్స్టీ త్రీ ముడుగు ములుగు క్రాస్ రోడ్ వరంగల్ తెలంగాణ ప్రా తెలంగాణ వేసింది ప్రారంభోత్సవం ఒకటి అక్టోబర్ ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే ముందుగా దసరా శుభాకాంక్షలతో అయ్యో ఇది కనబడతలేదండి అక్షరాలు అక్షరాలు కనబడతలేవు అంటే పోతున్నాయండి ఓహో సరే ఈ దసరా శుభాకాంక్షలతో ఏం చెప్పిన గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ లో వైద్య విద్యాను అందించే అనుభవంతో ఈరోజు వరంగల్ పట్టణంలో ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజానాయకుడు భారత మాత ముద్దుబిడ్డ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రారంభించడం మాకెంతో గర్వకారణం ఈ మెడికల్ కాలేజ్ ద్వారా భావి భారత పౌరులకు నాణ్యమైన వైద్యను వైద్య విద్యను మరియు హాస్పిటల్ ద్వారా ఆ ప్రాణాలను ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ రెండు అన్ని రకాల వైద్య సేవలను కూడా ఎయిర్ కండిషన్ వార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ ఇస్తున్నాం మెరుగైన సమాజం కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు కుల మత పెద్దలు ప్రకారం సాకారంతో ఎంతో గొప్పగా ఆ వీరిని గౌరవించాల్సిన అవసరం మనకుంది వారు కూడా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి వీరి స్ఫూర్తితోనే భావి భారత పౌరులకు మెరుగైన సమాజం కోసం తోడ్పడాలని భావిస్తూ మా వంతు ఈ రామాయణం అంతా రాసింది ఇది ఎవళ్ళా బోయిన్పల్లి శ్రీనివాస్ చైర్మన్ ఆఫ్ ప్రతిమ గ్రూప్ కలవకుండ్ల చంద్రశేఖర్ రావు వేర్ ప్రభుత్వ హాస్పిటల్స్ నీ ప్రభుత్వ దావాఖానాలకు ఎవ్వి నీ దావాఖానాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇది ప్రైవేట్ ఆసుపత్రుల బోయినపల్లి శ్రీనివాసరావు మీ చుట్టపొల్ల దావాఖానా ఓపెనింగ్ కు చెప్పక వరంగల్ పర్యటన అని ఎందుకే అని కథలు డ్రామాలు ఇవన్నీ ఎవని చెప్తాను ఇవన్నీ ఆ చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బోయిన్పల్లి ఆయన ఉన్నాడు కదా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వాళ్ళ తమ్ముడు అనుకుంటున్నావు తెలిసి బోయినపల్లి శ్రీనివాసరావు అంటే వాళ్ళ హాస్పిటల్ ఇది ప్రైవేట్ దావాఖానా గవర్నమెంట్ దావాఖానా కూడా కాదు ప్రతిమా హాస్పిటల్ అనేది ప్రైవేట్ దవాఖాన వాళ్ళ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పోతాండి పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి వాళ్ళ చుట్టపొల్ల ప్రైవేటు దావాఖాన ప్రారంభోత్సవానికి పోతాడు మీరు ఎంజెం హాస్పిటల్ పరీక్ష పరిశీలనకు లేకపోతే లేకపోతే ఆడ గవర్నమెంట్ దావాఖాన ప్రారంభోత్సవం చేస్తాడు అని అనుకుంటే తప్పు ఇది ప్రైవేట్ దావాఖాన ఇది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన సుట్టపైన మన భాషను నాకైతే తెలంగాణ చుట్టపొల్లే అంటారు ఆ చుట్ట ప్రణాళిక ఉప ప్రణాళిక సంఘం ఉన్నాడు కదా ఆయన అధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ వాళ్ళ తమ్ముని శ్రీనివాసరావు ప్రతిమ హాస్పిటల్స్ అంటే వాళ్ళే వాళ్ళ దావాఖాన ఓపెనింగ్ అందుకే ఇంత కలర్ ఇంత ఇంత అది ఏంది వరంగల్ పర్యటన పోతానా భద్రకాళి టెంపుల్ కు పోతున్నా ఇంకా ఇంకా రామాయణం చెప్పి వినటోడు ఉంటే నుహ్ షౌటౌన్ ముంగట శంఖం ఉదినట్టు ఈయన కథ గాంధీనగర్ టు ముంబై వందే భారత్ వందే భారత్ షురు గుజరాత్